హన్మకొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పేరు మోసిన హోటళ్లలో కనీస ప్రమాణాలు పాటించిన ఆహారపు ఉత్పత్తులను గుర్తించారు. హోటళ్లు నాణ్యత పాటించకుండా హానికరమైన రంగులు, రసాయనాలు, బూజు పట్టిన మాంసం, ఆహారపు ఉత్పత్తులు వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అశోక, శ్రేయ, అరణ్య హోటల్స్పై కేసులు పెట్టారు. బూజు పట్టి కుళ్ళిన ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. బులెటిన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ హన్మకొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసినటువంటి స్పెషల్ డ్రైవ్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, నిన్నటి నుంచి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వరంగల్లో పేరు మోసినటువంటి హోటళ్లపై దాడులు చేశారు. నిన్న రాత్రి వరకు కొనసాగిన దాడుల లోపల మూడు హోటల్స్, అశోక హోటల్, శ్రేయ హోటల్, హన్మకొండలోని అరణ్య హోటల్స్, మూడు హోటళ్ల కూడా పూర్తిగా బూజు పట్టినటువంటి కూరగాయలు, అదేవిధంగా డేట్ ఎక్స్పైర్ అయినటువంటి మాంసపు సంబంధించినటువంటి వాటిని కూడా కనుగొన్నారు. వాటిని శాంపిల్ సేకరణ కోసం కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ కూడా పూర్తిగా నాసిరకంగా ఉంది, దానికి పూర్తి ఐఎస్ఐ మార్క్ లేనటువంటి వాటిని వాడుతున్నారంటూ కూడా గుర్తించడం జరిగింది. దీంతో మూడు హోటళ్లపై కూడా కేసు నమోదు చేశారు. ఇక వారు సీజ్ చేసినటువంటి ఫుడ్ మెటీరియల్ ను కూడా ల్యాబ్ కు తరలించారు. ఆ ల్యాబ్ తనిఖీ లోపల మాత్రం దానిలో విష పదార్థాలు కానీ రసాయనాలు మనుషులకు ఉపయోగపడినటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్టు కనుక తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇటు మండీలలో, అదేవిధంగా ఇటు బిర్యానీ లోపల కూడా కొంత నాసిరకము రసాయనాలు వాడడం, దాని లోపల ఫ్లేవరింగ్ కోసము కొన్ని కెమికల్స్ వాడుతూ కొంత అస్వస్థత గురైనటువంటి పరిస్థితులు చూస్తూ ఈ నేపథ్యంలోనే రెండు జిల్లాల వ్యాప్తంగా కూడా అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తుంది. ఇక మరో రెండు రోజుల పాటు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే అనారోగ్యానికి కారణమవుతూ కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైతే సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు, రేపు కూడా ఈ యొక్క సోదాలు, స్పెషల్ టీమ్ సోదాలు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వేణు.